ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరు వారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ఉద్యోగులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలు చూడలేక గ్రామ సర్పంచ్ కొమ్మినేని రమణమ్మ సొంత నిధులతో మరుగుదొడ్లు నిర్మించారు. మరుగుదొడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ డోలాబాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామ పంచాయతీ ప్రతి పౌరుడి బాధ్యత అంటూ కొమ్మినేని రమణమ్మని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గం టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తాత్కాలిక సచివాలయం ఎస్సీ కాలనీ చెందినటువంటి కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తా ఉన్నారు. అందులో పనిచేసే మహిళా ఉద్యోగులు మాకు బాత్రూమ్ సమస్యగా ఉంది, నిర్మించమని చెప్పేసి సర్పంచ్ గారు కోరి ఉన్నారు. సర్పంచ్ గారు బాత్రూమ్ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత గ్రామంలో అధికార పార్టీ చెందిన నాయకులు వీటిని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఆపాలనే ప్రయత్నాలు చేశారు. సర్పంచ్ గారు వారి కుటుంబ సభ్యులు సొంత నిధులతో ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూర్తి చేశారు. అధికారులు తమకు లేని అధికారాలని కల్పించుకొని అడుగడుగున అడ్డగించడం కోసం ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడాను స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఒక మంచి కార్యక్రమానికి స్వచ్ఛందంగా వారి సొంత నిధులు సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి అత్యంత అధునాతనమైనటువంటి బాత్రూమ్ నిర్మాణం